వ్యక్తిని వ్యక్తి కలవద్దు అనడానికి అనే వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, ఇంకా వేరే పనులు ఉంటాయి. కలుపుకోకుండా నేను నిర్బంధంలో పెడితే ఎట్లా? ఆహా, మీరు ఏమైనా నోటీస్ చేయరాడా కలవద్దు అని? మీరు నోటీస్ చేసి ఈయన కలవద్దు, ఈయన నిర్బంధంలో పెట్టినాము, ఈయన నిర్బంధంలో పెట్టినాము, కలవద్దు, కలవడానికి వీల్లేదు, మేము అరాచకంలో ఉన్నాము. సో మాకు ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు తెలంగాణలో అని మీరు వేయండి, వేస్తే మేము కలవకుంటూ ఉంటాము. అంతేగాని కలవద్దు అంటే నేనేమంటున్నా, మీరు రీజన్ చూపెట్టు, రీజన్ చూపెడితే మేము కలవకుంటూ ఉంటాం. ఎందుకు కలవద్దు ఆయన? మీరు అరాచకవాదు, ఉగ్రవాదు, లేకపోతే హంతకుడు అయితే కలవద్దు అంటే కలవము, దానికి ఏదో కారణాలు చూపించాలి కదా. కరెక్టే, ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా 41 CRP కింద ఓ నోటీస్ ఇస్తారు. అట్లా ఆయన ఎందుకు కలవద్దు చెప్పు, చెప్తే మేము కలవకుంటూ ఉంటాం కదా. సరే సార్, నేనేమంటున్నా మిమ్మల్ని కాదన్నా, మీకు వాళ్ళు చెప్పిండ్రు, చెప్పిన దానికైతే ఒక ఆధారం అయితే ఇవ్వబడితే మేము కలవకుండా వెళ్ళిపోతాము. చెయ్యలేదంటే సార్, ఇప్పుడు మీరు డ్యూటీ చేస్తుండ్రు, డ్యూటీ చేసినప్పుడు ఫలానా మహేందర్ గారు కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీ చేస్తుండ్రు అనేదానికి డ్యూటీకి మీకు అధికారులు ఆదేశం ఇచ్చిండ్రు, దాని ప్రకారం పనిచేస్తుండ్రు. ఆయనను ఎందుకు కలవద్దు మీరు ఆ ఆదేశాలు చూపెడితే బరాబర్ కలవకుండా వెళ్ళిపోతాము. ఇయ్యండి ఆ నోటీస్, ఇయ్యండి, నేను సవాల్ చేస్తా కోర్టులా. నా పేరు శంకర్, నేను ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా, పని ఉంది ఆయనతో కలిసిపోదామని వచ్చిన. కలిసిపోదామని వచ్చినా అండి, రీజన్స్ ఏముంటుంది? వ్యక్తిగా నాకు పరిచయము, ఎప్పుడు కలుస్తా, ఇప్పుడు ఇయ్యాల మీరు కలవద్దు అంటారు కానీ గతంలో ఎప్పుడు మీరు లేరుగా. ఇష్యూ ఏంది? ఇష్యూ అయినా గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కరించి చూడకూడదు అయిపోతుంది కదా. అవి ఆయన కొట్లాడేది కూడా మీలాంటి ఉద్యోగుల కోసమే కదా శంకర్. నా సారు కలుగుతాను చెప్పాడు కదా, ఒకసారి కనుక్కొని చెప్తారా ఎన్ని నుంచి వచ్చినావా? విజయనగర్ నుంచి వచ్చిన. విజయనగర్ నుంచి వచ్చినా? కిందరే ఆడుకున్నాం సార్. మరి సింగిలే ఉన్నాను నేను.